చిరవరి వంటశాలకు స్వాగతం. ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే, అంతేకాకుండా ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే చల్లమిరపకాయలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీని తయారీకి కావలసిన పదార్థాలు: మిరపకాయలు 10 కిలోలు, వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. మజ్జిగ, నేను ఈ మజ్జిగ కోసమని 5 కిలోల పెరుగు తీసుకుని దాన్ని కవ్వంతో గిల కొట్టుకుని దాంట్లో 8 లీటర్ల నీళ్లు పోసాను. అంటే మజ్జిగ క్వాంటిటీ ఎంత అంటే 13 లీటర్లు అన్నమాట. 10 కేజీల మిరపకాయలకి 13 లీటర్ల మజ్జిగ తీసుకుంటున్నాను. కళ్ళుప్పు 1/4 కిలో, పసుపు 2 స్పూన్లు. దీంట్లోకి మనం తీసుకునే పెరుగు ఎంత పుల్లగా ఉంటే అంత బాగా చల్లమిరపకాయలు ఉంటాయన్నమాట. కమ్మటి పెరుగు ఒకవేళ మీరు తీసుకున్నట్లయితే సుమారుగా 3 పెద్ద నిమ్మకాయల రసం పిండుకోవాలి. ఇప్పుడు మిరపకాయలని శుభ్రంగా నానబెట్టి కడిగి చూడండి. ఈ విధంగా ఒకవైపు మధ్యలో ఘాటు లేకపోతే చీలిక పెట్టుకోవాలి. ఇలానే అన్నింటికి కూడా పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని మజ్జిగలోకి పోసి ఇలా ఒకసారి గట్టిగా వత్తాలన్నమాట. పోసిన వెంటనే మజ్జిగ ఎక్కువగా ఉన్నట్లు కనపడదు. రోజు మొత్తంలో వీటిని 4 నుండి 5 సార్లు ఇలా పైనుంచి కిందకి కలుపుకుని ఇలా ఒత్తుకోవాలన్నమాట. చూసారు కదా, మిరపకాయలన్నీ కిందకి వెళ్ళిపోయాయి కదా. ఇప్పుడు వీటిని చిల్లుల బొట్టులోకి తీసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మజ్జిగ దిగిపోతుంది కిందకి, పైన మిరపకాయలు ఉంటాయి. చూడండి, మజ్జిగ ఓడిపోయింది కదా. ఇప్పుడు వీటిని పొడిబట్ట పైన పలచిగా పోసి ఇలా ఎండబెట్టుకోవాలి. అంతేకాకుండా ఇందులో ఉపయోగించే మజ్జిగ నోటికి ఉప్పుగా ఉండాలన్నమాట. అప్పుడే మిరపకాయలు నిల్వ ఉంటాయి. చూడండి, సాయంత్రానికి ఇలా రంగు వచ్చే చూడండి. ఇప్పుడు వీటిని ఇలాగే పక్కన ఉంచేసేసి మర్నాడు వీటిని ఎండలో పోసే ముందర 1 గంట ముందర మజ్జిగలో పోసి మరలా చిల్లుల బొట్టులోకి తీసేసుకుని బట్టపై పలచగా ఆరబెట్టుకోవాలి. ఇక మళ్ళీ పోయిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పటికే సాఫ్ట్ అయ్యాయి కదా. అందుకని చెప్పి ఇంకా మళ్ళీ పోయిన అక్కర్లేదు. చూడండి, సాయంత్రానికి ఎంత మంచి రంగు వచ్చేసాయో. తెల్లగాను మజ్జిగ పుల్లగా ఉంటే కనుక ఇలా తెల్లటి రంగు తొందరగా వస్తుంది. అంతేకాకుండా మిరపకాయ అనేది చాలా రుచిగా ఉంటుంది. వీటిని ఎక్కడా తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టుకోవాలి. అంటే గలగల్లాడేంత వరకు ఎండలో పెట్టుకోవాలి. అంతేకాకుండా దీనిలో ఉపయోగించిన మజ్జిగని 2వ సారి కూడా కొత్త పచ్చిమిరపకాయలు పోసి వాడుకోవచ్చు. అంటే ఒకసారి వాడిన మజ్జిగతో 2 సార్లు మిరపకాయలు, అంటే 20 కేజీల మిరపకాయలు కూడా ఊరబెట్టుకోవచ్చు అన్నమాట. వీటిని ఎక్కడా తడి లేకుండా పూర్తిగా ఎండబెట్టుకోవాలన్నమాట. చూడండి ఎలా గలగలాడుతున్నాయో, ఈ విధంగా ఎండబెట్టుకోవాలన్నమాట. అప్పుడే ఊరు మిరపకాయలు లేకపోతే చల్లమిరపకాయలు నిల్వ ఉంటాయి, లేకపోతే రంగు మారిపోయి పురుగు వచ్చేస్తుంది అన్నమాట. ఇందులో పులుపు ఉప్పు సరిపడా సరిపోతే కనుక ఈ విధంగా తెల్లగా వస్తాయన్నమాట, లేకపోతే రంగు మారి ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒకసారి వేయించుకుందాం. చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో కదా, ఎంత మంచి రంగు వస్తుందో చూడండి. చూసారు కదా, ఎంతో రుచికరమైన చల్లమిరపకాయలు చాలా సులువుగా తయారైపోయాయి. వీటిని అన్ని రకాల పప్పులతోటి, మరీ ముఖ్యంగా మామిడికాయ పప్పుతోటి తింటే కనుక రుచి అద్దరిపోతుందన్నమాట. అంత టేస్టీగా ఉంటాయన్నమాట. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్తో పాటుగా మా మరొక ఛానల్ నందులా సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.